ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుమలలో లడ్డు ప్రసాదం కల్తీపై పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడుకొండలవాడ క్షమించు అంటూ ఆయన ఈ నెల 22వ తేదీన గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన పవన్ కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వయంగా చీపురును పట్టి మెట్లను శుభ్రం చేశారు. నీళ్లు వేస్తూ మెట్లు కడిగారు. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగారు. సనాతన ధర్మం జోలికి వైసీపీ రావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా మాట్లాడితే క్షమించేది లేదన్నారు పవన్. ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. నేను ఏ మతాన్ని కూడా నిందించలేదని, జరిగిన తప్పుపై మాట్లాడుతున్నా అన్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మనోభావాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబర్ 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లనున్నారు. 2న ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు. పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడంతో రాష్ట వ్యాప్తంగా పలు దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది, హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లిమ్స్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిల్లు కట్టుకుంటాం, ఏం మాటలవి. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటి కోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు.